75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలతో పాటు పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలతో పాటు పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రజాప్రతినిధులు అధికారులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో బోయినపల్లి ఎస్ఐ అభిలాష్, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తిరపాక కొండయ్య, ఎస్ఐ ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, విద్యాధికారి శ్రీనివాస్ దీక్షితులు, ఏపీఎం నర్సయ్య, సర్పంచ్ గుంటి లతాశ్రీ, ఎంపీటీసీ సంబ బుచ్చమ్మ, నాయకులు సంబ లక్ష్మీరాజన్, గుంటి శంకర్, ఎంపీఓ సబిత, ఎస్ఓ పద్మ, కార్యదర్శి రాజసులోచన, పాఠశాల పోలీస్ సిబ్బంది ఉన్నారు. వచ్చి 75 సంవత్సరాలు వచ్చిన సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని కస్తూర్బా బాలికల పాఠశాలలో 75 సంవత్సరాలు అంకె వచ్చే విధంగా మొక్కలు నాటడం జరిగింది. విద్యార్థినులతో మరియు ఉపాధ్యాయులతో అందరితో ఘనంగా ఈ యొక్క 75 సంవత్సరాల వజ్రోత్సవాన్ని పురస్కరించుకొని ఈ మొక్కలు నాటే కార్యక్రమం మండలం అంతటా గ్రామ గ్రామాన వివిధ గ్రామాలలో అక్కడక్కడ ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు మరియు సెక్రటరీలు, మరి మండల కేంద్రంలో జడ్పీటీసీ గారు, మరి లోకల్ సర్పంచ్, లోకల్ ఎంపీటీసీ, ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, ఐకేపీ అన్ని మండల ఆఫీసర్లు ఆధ్వర్యంలో ఈ ఘనంగా మొక్కలు నాటుకోవడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ మన భారతదేశ స్వాతంత్రం సిద్ధించుకున్న తర్వాత 75 సంవత్సరాల సందర్భంగా మరి యొక్క వజ్రోత్సవాలను జరుపుకోవడం భారతదేశ ఖ్యాతిని, భారత యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఈ యొక్క 22 తారీఖు వరకు వేడుకలు జరుపుకోవడం జరుగుతుందని చెప్పి దీని అందరూ ప్రజాప్రతినిధులు అధికారులు నిన్ననే ప్రతి ఇంటింటికి జెండా పంపిణీ చేయడం జరిగింది. మరి 13వ తారీఖు నాడు ప్రతి ఇంటి మీద మరి అందరూ 13, 14, 15 మూడు రోజులలో ప్రతి ఇంటి మీద జెండా ఎగిరే విధంగా మరి అక్కడ లోకల్ ప్రజాప్రతినిధులు, సెక్రటరీలు, అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ ప్రతి ఇంటి మీద జెండా